హలో గైస్, వెల్కమ్ టు గౌతమ్ డిజిటల్ లెర్నింగ్ సర్వీస్ నౌ తెలుగు సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 7. మై నేమ్ ఇస్ శ్రీనివాస్. ఐమ్ ద కార్పొరేట్ ట్రైనర్ అండ్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ఫర్ సర్వీస్ నౌ. ఈరోజు సెషన్లో మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం, అదే డాట్ వాకింగ్. సర్వీస్ నౌలో డాట్ వాకింగ్ అంటే ఏంటి? సో డాట్ వాకింగ్ ఎలా వర్క్ అవుతుంది, ఎలాంటి సినారియోలో మనం డాట్ వాకింగ్ ఇంప్లిమెంట్ చేయాలి, సో నేను రియల్ కేసులో మీకు ఒకసారి సో డాట్ వాకింగ్ ఎలా వర్క్ అవుతుందో ప్రాక్టికల్గా చేసి చూద్దాం. ఫస్ట్ ముందుగా డాట్ వాకింగ్ అంటే ఏంటి? సో డాట్ వాకింగ్ అండ్ రిఫరెన్స్ అండ్ గెటింగ్ ద వాల్యూస్ ఫ్రమ్ రిఫరెన్స్ టేబుల్. మనం సో ఒక వాల్యూని బేస్ చేసుకొని సో సేమ్ అదే రిఫరెన్స్ టేబుల్లో ఉన్నటువంటి అదర్ వాల్యూస్ని పిక్ చేసుకోవాలి అంటే మనం డాట్ వాకింగ్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. మనం ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో లెట్స్ నావిగేటెడ్ ఇన్స్టెంట్స్ అండ్ గో టు ఇన్సిడెంట్ ఫామ్. ఇన్సిడెంట్ ఫామ్ను ఓపెన్ చేయండి, క్లిక్ ఆన్ క్రియేట్ న్యూ. ఇన్సిడెంట్ ఫామ్ను ఓపెన్ చేయండి, క్లిక్ ఆన్ క్రియేట్ న్యూ. దెన్ చూడండి, ఇక్కడ కలర్ ఫీల్డ్ ఉంది. సో బేసికల్గా కలర్ అనేది రిఫరెన్స్ ఫీల్డ్. ఎలా అర్థమవుతుంది మనకి కలర్ ఫీల్డ్ అనేది రిఫరెన్స్ అంటే, సో ఎక్కడైతే మనకి ఫీల్డ్కి రైట్ సైడ్లో మ్యాగ్నిఫై గ్లాస్ ఉంటుందో ఇవన్నీ కూడా రిఫరెన్స్ ఫీల్డ్స్. అసైన్మెంట్ గ్రూప్, అసైన్ టు అండ్ కలర్ కాన్ఫిగరేషన్ ఐటమ్, ఇవన్నీ కూడా రిఫరెన్స్ ఫీల్డ్స్. సో ఫిజికల్గా ఫీల్డ్స్ అవైలబిలిటీ ఉన్నాయి, బట్ కాకపోతే వాల్యూస్ ఆర్ కమింగ్ ఫ్రమ్ అదర్ రిఫరెన్స్ టేబుల్. సో మనకి కలర్ వాల్యూస్ వచ్చేసి సిస్ అండర్ స్కోర్ యూజర్ టేబుల్ నుంచి వస్తుంటాయి. మనకి వాల్యూస్ అనేది ఎప్పుడు కూడా ఇక్కడ మనకి ఎప్పుడైతే మనం కలర్, సో కలర్ ఈ వాల్యూస్ మొత్తం కూడా ఇక ఎప్పుడైతే కలర్ వాల్యూస్ సెలెక్ట్ చేసుకున్నారో ఇవన్నీ కూడా మనకు ఒక రిఫరెన్స్ టేబుల్ నుంచి వస్తున్నాయి. ఆ టేబుల్ నేమ్ ఏంటంటే సిస్ అండర్ స్కోర్ యూజర్. సో కలర్ అనేది ఒక ఫీల్డ్, దాని డేటా టైప్ వచ్చేసి రిఫరెన్స్ ఫీల్డ్. సో ఈ టేబుల్ ఏ టేబుల్ రిఫర్ చేస్తుందంటే సిస్ అండర్ స్కోర్ యూజర్ అనే టేబుల్ రిఫర్ చేస్తుంది. సో సిస్ అండర్ స్కోర్ యూజర్ టేబుల్లో యూజర్ నేమ్ కాకుండా ఇంకా అదర్ డీటెయిల్స్ కూడా ఉంటాయి, లైక్ డిపార్ట్మెంట్, లొకేషన్, కంపెనీ, ఈమెయిల్ అడ్రస్, మేనేజర్, ఫోన్ నంబర్, ఇవి కాకుండా అదర్ డీటెయిల్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయి. సో రిక్వైర్మెంట్ ఏంటంటే, ఎప్పుడైతే మనం కలర్ ఫీల్డ్లో ఒక వాల్యూని సెలెక్ట్ చేసుకుంటామో ఆటోమేటిక్గా ఆ కలర్ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఆటో పాపులేట్ అవ్వాలి. బేసికల్గా ఎప్పుడైతే కస్టమర్ ఇన్సిడెంట్ రికార్డు క్రియేట్ చేస్తారో, ఇన్సిడెంట్ రికార్డు క్రియేట్ చేసేటప్పుడు కస్టమర్ ఈమెయిల్ అడ్రస్ కూడా ప్రొవైడ్ చేయాలి. సో కస్టమర్ ఈమెయిల్ అడ్రస్ ప్రొవైడ్ చేయాలంటే ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఫీల్డ్ అవైలబిలిటీ ఉండాలి. కానీ మన ఇన్సిడెంట్ ఫామ్లో ఈమెయిల్ అడ్రస్ అనే ఫీల్డ్ అవైలబిలిటీ లేదు. సో మరి ఈమెయిల్ అడ్రస్ కావాలి అంటే మనం సపరేట్గా ఫీల్డ్ క్రియేట్ చేయాలి. ఇక్కడ ఫీల్డ్ క్రియేట్ చేసే పని లేకుండా, సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ రాసే పని లేకుండా డైరెక్ట్గా బేస్డ్ ఆన్ ద కాలర్ సెలెక్షన్ ఈ కాలర్ని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఈ కాలర్కి సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ని మనం ఆటో పాపులేట్ చేసుకోవచ్చు. దాన్నే మనం డాట్ వాకింగ్ అంటాం. స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు నేను ఏమంటానంటే, ఇక్కడ ఏమైతే కాలర్ ఫీల్డ్ ఉందో ఆ కాలర్ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఆటో పాపులేట్ అవ్వాలి. ఒకవేళ మీరు ఆ కాలర్ యొక్క నేమ్ చేంజ్ చేస్తే, సో నేమ్ ఏవైతే చేంజ్ చేస్తామో ఆ న్యూ కలర్ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఆటో పాపులేట్ అవ్వాలి. సో స్టార్ట్ చేద్దాం. మనం డాట్ వాకింగ్ కాన్ఫిగర్ చేయాలంటే ఓన్లీ వీ కెన్ కాన్ఫిగర్ త్రూ ఫామ్ లేఅవుట్. సో రైట్ క్లిక్ ఆన్ ఫామ్ ఎడర్, గో టు కాన్ఫిగర్, క్లిక్ ఆన్ ఫామ్ లేఅవుట్, లీవ్ ఇట్. ఓకే, సో కమ్ టు ద సీక్రెట్. మీరు ఎనీబడీ అబ్జర్వ్ మనం అబ్జర్వ్ చేస్తే ఈ బాక్స్లో స్లాష్ బ్రాకెట్ ఈ బాక్స్లో కొన్ని ఫీల్డ్స్ మనకి బ్లాక్ కలర్లో ఉన్నాయి, కొన్ని ఫీల్డ్స్ మనకి గ్రీన్ కలర్లో ఉన్నాయి. ఈ గ్రీన్ ఫీల్డ్స్ మొత్తం కూడా రిఫరెన్స్ ఫీల్డ్స్. ఫిజికల్గా టేబుల్ అవైలబిలిటీ ఉన్నాయి, కానీ వాల్యూస్ మాత్రం వేరే టేబుల్ నుంచి పిక్ చేసుకుంటూ ఉన్నాయి. అయితే మనం ఏ యూజర్ యొక్క డీటెయిల్స్ కావాలనుకుంటున్నామో ఫస్ట్ ఆ కలర్ ఫీల్డ్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, కలర్ ఫీల్డ్ ఆల్రెడీ ఉంది, రైట్? సో సెలెక్ట్ కలర్ ఫీల్డ్. ఇక్కడ ఎక్స్పాండ్ అని క్లిక్ చేస్తే ఏమవుతుంది, మనం ఆ టేబుల్లోకి ఎంటర్ అవ్వచ్చు. దీన్ని డాట్ వాకింగ్ అంటాము. చూడండి, ఇక్కడ డాట్ వాకింగ్, ఇక్కడ డాట్ అనేది సింబల్ కనిపిస్తుంది కదా, అంటే మనం సో ఏవైతే రిఫరెన్స్ టేబుల్ ఉందో, కలర్ యొక్క రిఫరెన్స్ టేబుల్ ఏంటి, సిస్ అండర్ స్కోర్ యూజర్ టేబుల్, ఆ టేబుల్లోకి ఎంటర్ అయ్యాం. సో మనకి బేస్డ్ ఆన్ ద కలర్ సెలెక్షన్ ఏ వాల్యూ అయితే ఆటో పాపులేట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫీల్డ్ నేమ్కి రండి, ఆ ఫీల్డ్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. సో మన కేసులో మనం ఈమెయిల్ అడ్రస్ని ఆటో పాపులేట్ చేయాలనుకుంటున్నాం. ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఎక్కడ ఉందండి? సో ఈమెయిల్ అడ్రస్, ఎంప్లాయీ ఈమెయిల్. సో ఇక్కడ కాలర్ ఈమెయిల్ అడ్రస్ ఆల్రెడీ ఉంది, నేను చేశాను ఇంతకుముందు. ఓకేనా, ఇక్కడ ఈమెయిల్ ఉంటుంది డైరెక్ట్గా, ఆ ఈమెయిల్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, యాడ్ అయిపోతుంది. సో మూవ్ ఇట్ అండ్ సేవ్ ఇట్. సేవ్ చేసాం, చెక్ చేద్దాం.
సో ఇది కలర్ యొక్క ఈమెయిల్ అడ్రస్. ఇప్పుడు మనం కలర్ ఫీల్డ్లో ఏవైతే యూజర్ని సెలెక్ట్ చేసుకుంటామో, సపోజ్ నా కేసులో నేను ఏబెల్ ట్విట్టర్ అనే ఒక యూజర్ని సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి, బేస్డ్ ఆన్ యూజర్ సెలెక్షన్ ఈ కాలర్ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఆటోమేటిక్గా పాపులేట్ అవుతుంది. ఒకవేళ మీరు కాలర్ నేమ్ చేంజ్ చేస్తే, సపోజ్ నేను ఏబెల్ ట్విట్టర్ నుంచి ఫ్రెడ్లడీకి చేంజ్ చేస్తాను, ఫ్రెడ్లడి యొక్క యూజర్ నేమ్, యూజర్ మెయిల్ అడ్రస్ ఆటో పాపులేట్ అవుతుంది. సో దీన్ని డాట్ వర్కింగ్ అంటాం. బేసికల్గా మన సర్వీస్ నౌలో మల్టీ లెవెల్ డాట్ వర్కింగ్ చేయొచ్చు. ఎనీ లెవెల్స్ అంటే అప్ టు 31 లెవెల్స్, బట్ ఓన్లీ 3 లెవెల్స్ రికమెండెడ్ వైల్ వర్కింగ్ విత్ డాట్ వర్కింగ్. 3 లెవెల్స్ మాత్రమే రికమెండెడ్. సో మోర్ దాన్ 3 అనేది రికమెండెడ్ కాదు. సో నేను ఇప్పుడు సింగిల్ లెవెల్ డాట్ వర్కింగ్ కంప్లీట్ చేశాను. ఇప్పుడు మళ్ళీ మల్టీ లెవెల్ డాట్ వర్కింగ్ ఎలా చేయాలి? మల్టీ లెవెల్ డాట్ వర్కింగ్ అంటే చూడండి, బేస్డ్ ఆన్ ద కలర్ సెలెక్షన్, సపోజ్ అబ్రహం లింకన్ సెలెక్ట్ చేసుకుంటే ఆ అబ్రహం లింకన్ యొక్క మేనేజర్ ఫోన్ నెంబర్ డిస్ప్లే అవ్వాలి. సో మేనేజర్, సో అబ్రహం లింకన్ బిలాంగ్స్ టు విచ్ డిపార్ట్మెంట్ బేసికల్లీ? సో ఎంటీ, అబ్రహం లింకన్ డిపార్ట్మెంట్ వాల్యూ ఎంటీ ఉంది. సో అందుకోసం నేను ఏబెల్ ట్విట్టర్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ నేను ఎప్పుడైతే సెలెక్ట్ చేసుకున్న యూజర్ని ఆటోమేటిక్గా పాపులేట్ అవుతుంది. ఇది ఫస్ట్ లెవెల్ డాట్ వర్కింగ్. ఓకే, సో వెన్ ఐ క్లిక్ ఆన్ ఇన్ఫర్మేషన్ ఐకాన్, మీరు ఇన్ఫర్మేషన్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఈ యూజర్కి సంబంధించి మోర్ డీటెయిల్స్ కెన్ సీ విత్ ఇన్ ద రికార్డ్, రైట్? బేసికల్గా ఏబెల్ ట్విట్టర్ అనే పర్సన్ బిలాంగ్స్ టు డిపార్ట్మెంట్ ప్రొడక్ట్ మేనేజ్మెంట్. ఈ ప్రొడక్ట్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ యొక్క ఫోన్ నెంబర్, నాకు మొబైల్ ఫోన్ నెంబర్ కావాలి. సో ఎలా డిస్ప్లే చేయాలి అంటే మనం మల్టీ లెవెల్ డాట్ వర్కింగ్ చేసుకోవచ్చు. సో మల్టీ లెవెల్ డాట్ వర్కింగ్ ఎలా చేయాలి అంటే సేమ్, రైట్ క్లిక్ ఆన్ ఫార్మ్ ఎడిటర్, గో టు కాన్ఫిగర్ అండ్ ఫార్మ్ లేఅవుట్. నేను ఇప్పుడు మల్టీ లెవెల్ డాట్ వర్కింగ్ కాన్ఫిగర్ చేయబోతున్నాను. సో బేస్డ్ ఆన్ ద కాలర్ సెలెక్షన్ కాబట్టి ఇక్కడ ఫీల్డ్ కాలర్ సెలెక్ట్ చేసుకోండి. ఎక్స్పాండ్ సెలెక్టెడ్ రిఫరెన్స్ ఫీల్డ్. చూడండి, ఐఎమ్ ఎంట్రింగ్ టు యూజర్ టేబుల్. సేమ్ మళ్ళీ యూజర్ టేబుల్లో కొన్ని రెఫరెన్స్ ఫీల్డ్స్ అవైలబిలిటీ ఉన్నాయి. మనం ఏం క్రియేట్ ఏం డిస్ప్లే చేయాలనుకుంటున్నాం? సో కలర్ యొక్క డిపార్ట్మెంట్ హెడ్ ఫోన్ నెంబర్, రైట్? సో దెన్ అగైన్ ఎంట్రింగ్ టు డిపార్ట్మెంట్ టేబుల్. మళ్ళీ డిపార్ట్మెంట్ టేబుల్కి వెళ్ళాము. సో డిపార్ట్మెంట్ టేబుల్లో ఒక రైట్ ఇవన్నీ ఫీల్డ్స్ ఉన్నాయి. డిపార్ట్మెంట్ హెడ్ ఫోన్ నెంబర్ కావాలి అంటే సో ఇక్కడ డిపార్ట్మెంట్ హెడ్కి వెళ్దాం మళ్ళీ. ఓకే, అది కూడా ఒక రిఫరెన్స్ రికార్డు. ఇప్పుడు డిపార్ట్మెంట్ హెడ్లో ఉన్నాము. ఇది 3 లెవెల్ డాట్ వర్కింగ్, రైట్? సో ఆ డిపార్ట్మెంట్ యొక్క మొబైల్ నెంబర్ని నేను డిస్ప్లే చేయాలనుకున్నాను. సో రైట్, అయితే ఆ డిపార్ట్మెంట్ హెడ్ యొక్క ఫస్ట్ నేమ్ని, జెండర్ని ఏది కావాలంటే మనం డిస్ప్లే చేసుకోవచ్చు. నేను ఫస్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకున్నాను, దెన్ యాడ్ ఇట్. సో యాడ్ చేసిన తర్వాత మీరు ఈ డాట్ వర్కింగ్ ఫీల్డ్ని ఎక్కడైతే డిస్ప్లే చేయాలనుకుంటున్నారో అక్కడికి మూవ్ చేయండి, దెన్ సేవ్ ఇట్. నేను 3 లెవెల్ డాట్ వర్కింగ్ చేసాను డైరెక్ట్గా. చూడండి, బేస్డ్ ఆన్ ద కాలర్ సెలెక్షన్, ఇఫ్ యు సెలెక్ట్ ఏబెల్ ట్విట్టర్, చూడండి ఏమవుతుందో. ఏబెల్ ట్విట్టర్ యొక్క డిపార్ట్మెంట్ బేసికల్లీ ప్రొడక్ట్ మేనేజ్మెంట్. ప్రొడక్ట్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ హెడ్ ఎవరండి? రా ఫిలిప్. సో ఆ డిపార్ట్మెంట్ హెడ్ యొక్క ఫస్ట్ నేమ్ డిస్ప్లే అవుతుంది. దీన్నే మనం డాట్ వర్కింగ్ అంటాము. సో ఈ డాట్ వర్కింగ్ ఎలా వర్క్ అవుతుందంటే, మనం ఆర్గనైజేషన్లో మనకి కావాల్సిన మోర్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే, విత్ ఇన్ ఫామ్లో మోర్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే సపరేట్గా మన ఫీల్డ్స్ని, న్యూ ఫీల్డ్స్ని కాన్ఫిగర్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా డాట్ వర్కింగ్ కాన్ఫిగర్ చేస్తే మీరు రెఫరెన్స్ వాల్యూ బేస్ చేసుకొని దానికి సంబంధించినటువంటి మోర్ డీటెయిల్స్ మనకి బై డిఫాల్ట్గా డిస్ప్లే అవుతుంది. సో ఎన్ని లెవెల్స్ చేసుకోవచ్చు అంటే, మనం ఆల్మోస్ట్ 31 లెవెల్స్ డాట్ వర్కింగ్ కాన్ఫిగర్ చేసుకోవచ్చు. కానీ రియల్ టైమ్ ఆర్గనైజేషన్లో ఓన్లీ 3 లెవెల్స్ మాత్రమే రికమెండేషన్. ఓకే, ఐ రికమెండ్ ఓన్లీ 3 లెవెల్స్ ఆఫ్ డాట్ వర్కింగ్. సో నేను ఫస్ట్ లెవెల్ డాట్ వర్కింగ్ చేశాను. ఇక్కడ ఏంటంటే, బేస్డ్ ఆన్ ద కలర్ సెలెక్షన్ ఆటోమేటిక్గా ఆ కలర్ యొక్క ఈమెయిల్ అడ్రస్ డిస్ప్లే అవ్వాలి. అండ్ థర్డ్ లెవెల్ డాట్ వర్కింగ్లో, సో బేస్డ్ ఆన్ ద కలర్ సెలెక్షన్, సో ఆ డిపార్ట్మెంట్ హెడ్ యొక్క ఫస్ట్ నేమ్ డిస్ప్లే చేయాలి. సో ఇలా మీకు ఏది కావాలంటే ఎలా మనం డాట్ వర్కింగ్ ద్వారా డిస్ప్లే చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే, సో డాట్ వర్కింగ్ అనేది ఓన్లీ రెఫరెన్స్ ఫీల్డ్స్కి మాత్రమే అప్లై అవుతుంది, వేరే ఫీల్డ్స్కి అప్లై అవ్వదు, రైట్? సో దిస్ ఈస్ ద మెయిన్ థింగ్ వీ హ్యావ్ టు రిమెంబర్ ఇన్ రియల్ కేస్ ఆర్గనైజేషన్. సో దిస్ ఈస్ అబౌట్ డాట్ వర్కింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఐ విల్ సీ యూ నెక్స్ట్ వీడియో.